ఎగ్ విత్ ప్యాన్ కేక్స్ తయారు చేస్తాను. ఓ సూపర్ అసలు కదా, డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. లాస్యా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చా ఎగ్ విత్ ప్యాన్ కేక్. ఓకే సో వావ్, అంత చక్కగా ఉంది. చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసారు. అండ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా తీసుకొచ్చారు కదా, వెనీలా ఎసెన్స్. సో ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ షుగర్ క్యాండీస్ కూడా తీసుకొచ్చేసారు, పాలు. వావ్, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో చేస్తూ ఉంటారా మీరు రెగ్యులర్గా? చేస్తుంటాను. సో స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు? ఎక్కువ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగున్నాయి, త్వరగా చేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. బౌల్ కావాలి, ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఒక స్పూన్. సో ఫస్ట్ ఏం వేయబో? ఫస్ట్ మనము వీట్ ఫ్లోర్ తీసుకున్నాం. ఓకే, గోధుమ పిండి వేస్తాము. గోధుమ పిండి, నెక్స్ట్ లాస్యా బటర్. బటర్ సో కంపల్సరీ బటర్ ఉండాలి కమ్మదనానికి. బటర్. ఓకే, ఇంకా నెక్స్ట్ బ్రౌన్ షుగర్. వెరీ హెల్దీ అన్నమాట, అంటే యూజువల్గా పాలిష్డ్ కాకుండా ఇలా బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ అండ్ నెక్స్ట్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ సోడా పించ్, జస్ట్ అలా ఫ్లఫీగా వస్తే కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పించ్ సాల్ట్. ఓకే, చాలా వరకు స్వీట్స్ లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో ఇంకా పిల్లల రెయిన్బో స్ప్రింకిల్స్. ఓకే, ఇవి కూడా ఏమన్నా స్పెషల్ వాలంటైన్స్ డే అలాంటి వాటికి డెఫినెట్ గా, యానివర్సరీస్ బర్త్డేస్ కిడ్స్ స్పెషల్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎగ్ బీట్ చేయాలి. బీట్ చేయాలి. సో ఇంకా అంటే లెక్చరర్ కదా, సో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలా? అవును ఉండాలి, వెరీ స్ట్రిక్ట్ కదా. సో ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం రివర్స్ ట్రెండ్ అయిపోయింది కదా, స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ కదా, వాళ్ళకి ఎంసెట్ టార్గెట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు జూనియర్స్. ఇది ఇంటర్ లెవెల్ మాత్రం స్ట్రిక్టే, కాలేజ్ అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అని వస్తారు. హై స్కూల్ వరకు స్కూల్ లెవెల్ బాగుంటుంది, ఇంకా ఇంటర్ అనేసరికి బేసిక్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. సీరియస్గానే ఉంటారు. సీరియస్, సీరియస్గానే. ఇంకా కార్పొరేట్ కాలేజ్లో ఇంకా వెరీ స్ట్రిక్ట్. సో అవన్నీ వేసిన తర్వాత కలపాలి. కలపాలి. నెక్స్ట్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాం, 1 కప్ ఆఫ్ మిల్క్. సో జస్ట్ ఆ క్వాంటిటీని బట్టి. సో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే చాలు కదా ప్యాన్ కేక్కి? ప్యాన్ కేక్కి దోశ బ్యాటర్ రావాలి. ఓకే, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయింది లాస్యా. సో చక్కగా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? ఇంకా దీన్ని వెన్నను ప్యాన్కి రాసు. ఓకే, గ్రీజ్ చేసుకున్నాం. యా, సో మొత్తం వెన్ననే యూస్ చేస్తున్నారు. అవును, సో ప్యాన్ కేక్ కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీనే చేసుకుంటూ ఉంటాము. అవును, సో చక్కగా బ్రౌన్ షుగర్ వెన్న అన్నీ యాడ్ చేసాం కాబట్టి అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా వెనీలా ఎసెన్స్ కూడా మంచి స్మెల్, చాలా మంచి అరోమా అనమాట. వెనీలా ఎసెన్స్ ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. యాక్చువల్గా చాలా మందికి ఇష్టమైన ఫ్లేవర్ కదా. ఫ్లేవర్ అంటేనే వెనీలా చాలా లైక్ చేస్తారు. ఐస్ క్రీమ్స్ అయినా కేక్స్ అయినా వెనీలా డెఫినెట్లీ. సో మంచి రెసిపీ అయితే పరిచయం చేశారు. సో రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే మమత గారు, చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాం. సో అలాగ బ్రౌనిష్ కలర్లో వచ్చింది, చాలు కదా. ఇంకా చాలు, ఈవినింగ్ పిల్లల స్నాక్స్ కూడా ఈజీగా ఇష్టపడి తింటారు, హ్యాపీగా తినేస్తారు పిల్లలు. ఏమి చికాకు లేకుండా, పేచీలు పెట్టకుండా అండ్ వెరీ హెల్దీ కూడా. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వేశారు. అవును, మళ్ళీ హోమ్ మేడ్, ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఓకే, సో సర్వ్ చేసుకుందామా? సో చక్కగా గార్నిష్కి స్ప్రింకిల్స్ కూడా తీసుకొచ్చేసారు. ఒక స్పూన్ మంచి రెయిన్బో కలర్ స్ప్రింకిల్స్ గార్నిష్ చేసుకుందాం. అండ్
ఉంటే చాలు పిల్లలు కలర్ఫుల్ గా కనిపిస్తాయి కదా అన్ని 7 కలర్స్ చాలా ఇష్టంగా ఎగ్ విత్ పాన్ కేక్ రెడీ లాసియా ఓకే వావ్ एग व्हीट पैनकेक रेडी अयिपोयिंदी मरि दीनिकि कावाल्सिन पदार्थालु अलागे तयारु चेसुकुने विधानं मरोकसारि चूद्दां एग व्हीट पैनकेक्स कि कावाल्सिन पदार्थालु गोधुम पिंडी ओक कप्पु बेकिंग सोडा ओक टेबल स्पून उप्पु तगिनंत ब्राउन शुगर रेंडु टेबल स्पून्लु पालु ओक कप्पु गुड्लु रेंडु बटर रेंडु टेबल स्पून्लु वेनिला एसेंस रेंडु टेबल स्पून्लु स्प्रिंक्लर्स కొద్దిగా ఎగ్ వీట్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి వెన్న బ్రౌన్ షుగర్ వెనిలా ఎసెన్స్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు స్ప్రింక్లర్స్ అలాగే కోడిగుడ్లు పాలు వేసి బాగా దోశ పిండిలా కలుపుకొని పాన్ పెట్టి అందులో వెన్న వేసి కరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని పాన్ కేక్ లా వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని స్ప్రింక్లర్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ వీట్ పాన్ కేక్ రెడీ